నమస్కారం. వైట్ఫీల్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. ఇసుకపై దద్దరిల్లిన మున్సిపల్ సమావేశం, తహసీల్దార్ సమావేశానికి హాజరు కాకపోవడంపై పార్టీలకు అతీతంగా రచ్చ. మున్సిపాలిటీలో ఇసుక సమస్యను పరిశీలించాల్సిన బాధ్యత తహసీల్దార్కు లేదా సభ్యుల సూటి ప్రశ్న. ఇసుక కొరత సమస్యను పరిష్కరించాల్సిన తహసీల్దార్ వైఖరితో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆగిపోయాయి. తహసీల్దార్ తీరుపై ఉన్నత అధికారులను ఫిర్యాదు చేస్తామని సభ్యులు తెలిపారు. మున్సిపల్ అధికారులు జోక్యంతో కొనసాగిన సమావేశం. నగరి హైవే రోడ్డు నందు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దృక్పథంతో సీఎం రమేష్ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నగరి టీడీపీ పార్టీ నాయకులు రాస్తా రోకో చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు బీడి భాస్కర్, కార్యదర్శి గుణశేఖర్, ఎంపీపీ మీరా, కో ఆప్షన్ మెంబర్ బాలాజీ నారాయణస్వామి, రూరల్ పార్టీ కార్యదర్శి పరందమ్మనాయుడు, జ్యోతినాయుడు, కౌన్సిలర్లు బాలన్, కుప్పస్వామి, రమేష్, కన్నయ్య మరియు రూరల్ మున్సిపాలిటీ పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. నగరి అగ్నిమాపక కేంద్రం వారు నగరి బైపాస్ రోడ్డు నందు గల యమహా షోరూం నందు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరి అగ్నిమాపక కేంద్రం వారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరిచే దిశగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరి బైపాస్ రోడ్డు నందు గల యమహా షోరూం నందు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అలాగే తీసుకోవాల్సిన చర్యలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగరి అగ్నిమాపక అధికారి మాబు సుబాన్ మరియు అగ్నిమాపక సిబ్బంది సుబ్బరాయలు, ఢిల్లీ బాబు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కాళీ పాల్గొన్నారు. గ్యాస్ లీక్ అయిందంటే డైజరా, గ్యాస్ ఫైర్ అయిందంటే మీ డైజరా, లీక్ అయితే అంటే ఫైర్ అయితేనే డేంజర్, లీక్ అయితేనే టూ డేస్ ఫైర్ అయిపోతుంది. ఇప్పుడు మనకు లీక్ అయింది అనుకోండి, ఇప్పుడు మనకు ఈ రూమ్ అనుకోండి, అక్కడ లీక్ అయింది అనుకో, ఒకసారి మనం ఫిక్స్ చేసిన మొత్తం ఉందా అంటే ఎంత వందల మొత్తం ఉంది అనుకుంటాం. అదే ఫైర్ అయింది అనుకో, ముందు ఫైర్ అయితే అలా ఉంటుంది, మనకు 10-15 నిమిషాలు టైం ఉంటుంది. అంటే ఆ సిలిండర్ అంతా వేడైన తర్వాత మనకు గ్లాస్ అయిపోతుంది. అప్పటి వరకు ఏదో ఒకటి ప్రికాషన్ తీసుకోవచ్చు. ఎదుర్కో మనకు చిన్న తెలియక పొరపాటున ఎవరైనా కానీ లైట్లు వేయడం కానీ, ఒకవేళ కొన్నిసార్లు సెల్ లైట్లో కానీ వేసినా కానీ గ్లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లీక్ అయితే చాలా డేంజర్, కాబట్టి లీక్ అయినప్పుడు చాలా డేంజర్, కాబట్టి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు జరగనుందని టీటీడీ తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ వైదిక కార్యక్రమం ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జేఈఓ మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉన్న అన్ని ఉప ఆలయాలకు మహాసంప్రోక్షణ జరుగుతుందని, ఇందుకు సంబంధించిన యాగశాల కార్యక్రమాలు అదనపు పరకామణి ప్రాంగణంలోని పాత కళ్యాణ మండపంలో నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులైన వేణుగోపాల దీక్షితులు కంకణ భట్టారుగా వ్యవహరిస్తారని వెల్లడించారు. 40 మందికి పైగా ఋత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. మహాసంప్రోషణ జరిగే 5 రోజుల్లో ఒకరోజుకు 30,000 మంది భక్తులకు మించి దర్శనం చేయించలేదని పరిస్థితి ఉంటుందని జేఈఓ తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాల కోసం శ్రీవారి ఆలయం, ఇంజనీరింగ్ ఉద్యానవనం, విజిలెన్స్ తదితర విభాగాల ఆధ్వర్యంలో పరిశ్రమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. అర్చకులు 2 రోజుల క్రితమే ఆగమ సలహాదారులుగా నియమితులైనటువంటి శ్రీ వేణుగోపాలస్వామి దీక్షితుల వారు ప్రధాన ఆచార్యులుగా నిర్వహించడం వారు జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 11వ తారీఖు నాడు అంకురార్పణతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క 12 నుంచి 16వ తారీఖు వరకు జరిగే యాగశాల, ఇతర వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మనకు విమాన ప్రాకారం లోపల గల అదనపు పరకామని నిర్వహిస్తున్నటువంటి పాత కళ్యాణ మండపంలో ఇవి నిర్వహించబడుతుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమము అన్ని ఉప ఆలయాలకు కూడా ఇది వర్తిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి శ్రీవారి విమానము, గరుడాల్వార్ తాయార్లు, పడిపోటులోను ప్రసాద పోటులోను ఉన్నటువంటి తాయార్లు,
వరదరాజస్వామి, విశ్వక్సేన భాష్యకారులు, యోగ నరసింహస్వామి, అదేవిధంగా యమునోత్తరలో ఉన్నటువంటి వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయ స్వామి ఆలయాలు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క శ్రీవారి ఆలయానికి ఉపాలయాలు. వీటిల్లో కూడా ఈ అష్టబంధన బాలాలయ సంప్రోక్షణ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గౌరవనీయులు పెద్దలు సుందరవర్ధన గారు, గౌరవనీయులు పెద్దలు మోహన రంగాచార్యులు ఉన్నారు. వారు మరియు ఇంకొక ఆగమ సలహాదారు మరియు ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల దీక్షితులు వారి యొక్క సూచనల మేరకు 44 మంది ఋత్విక్కులను నియమించడం జరుగుతుంది. 100 మందికి పైగా మనకు వేద పారాయణదారులు, వేద పండితులు, ప్రబంధ పండితులు, అధ్యాపకులు అందరూ కూడా ఈ విశేష కార్యక్రమంలో ఆ యొక్క హాల్ అందు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మనకు 11వ తారీఖు నాడు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు అంకురార్పణ అన్న కార్యక్రమము యాగశాలలో నిర్వహించబడుతుంది. 12వ తారీఖు నాడు అంటే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ 5 రోజులలో మొదటి రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కళాకర్షణ కార్యక్రమము నిర్వహించబడుతుంది. మనము బాలాలయంగా ఇంకొక అర్థం తీసుకునే ఈ యొక్క కార్యక్రమం 7 నుంచి 9 గంటలకు మన లోపల శ్రీవారి ఆలయంలో జరిగి 9 గంటల తర్వాత మనకు ఉత్సవమూర్తులందరూ కూడా స్వామివారి గర్భాలయం అంటే మనం శ్రీవారి ఆలయంలోని గర్భాలయం నుంచి ఈ యొక్క యాగశాలకు వేయించేయడం జరుగుతుంది. 13వ తారీఖు నాడు అన్నీ కూడా యాగశాలలో జరుగుతున్నటువంటి ఎన్నో ఫంక్షన్స్ సుమారుగా మనకు 9 గంటల సమయము ఆ రోజులో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా రాత్రి 7 నుంచి 10 గంటల వరకు కూడా ఆ యాగశాలలో ఎన్నో కార్యక్రమాలు. 14వ తారీఖు నాడు అంటే 3వ రోజు ఉదయం 5:30 నుంచి 9 గంటల వరకు అష్టబంధన సమర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ మహావైదిక కార్యక్రమంలో భాగంగా. అది కాకుండా 6 నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో ఇంతకుముందు మనము విశదంగా చెప్పుకున్నట్లు యాగశాలలో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 15వ తారీఖు నాడు స్వామివారికి మూలవర్లకు మహాశాంతి తిరుమంజనం కార్యక్రమం నిర్వహించబడుతుంది. మహాశాంతి తిరుమంజనం కార్యక్రమం సందర్భంగా ఉదయం 9 గంటల వరకు కూడా ఆ రోజు మూలవర్ల దగ్గర విశేషంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మహాశాంతి తిరుమంజన కార్యక్రమం 15వ తారీఖు నాడు మనకు నిర్వహించబడుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా 8 గంటల వరకు 3 గంటల సేపు ఈ విశేష కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 4వ రోజు అనగా 15వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కూడా మహాశాంతి పూర్ణాహుతి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా 16వ తారీఖు నాడు అనగా చివరి రోజు, ఆ రోజు మనకు ఈ యొక్క సుముహూర్తం మహాసంప్రోక్షణ సుముహూర్తం 10:16 నుంచి ఉదయం 12:00 వరకు తులా లగ్నం నందు ఈ యొక్క సుముహూర్తము నిర్ణయించబడినది. భక్తులకు సంబంధించి ఈ యొక్క 5 రోజులు కూడా 12 నుంచి 16 వరకు కూడా ఏ రోజు కూడా మనము 30-35 వేల మందికి మించి దర్శనం చేయించే అవకాశమే లేదు. మనం ఇంతవరకు 300 రూపాయల టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఎటువంటి బ్రేక్ దర్శనాలు కూడా 5 రోజుల్లో బ్రేక్ దర్శనాలు కూడా ఉండవు. 16వ తారీఖు నాడు పూర్తయ్యే ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు సంబంధించి మండలాభిషేకం అన్న విశేష కార్యక్రమం 48 రోజుల పాటు నిర్వహించబడుతుంది. 30వ తారీఖు వరకు భక్తులకు ఏమీ ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఇది కూడా దానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి 3వ తేదీ అక్టోబర్ నాడు ఆ యొక్క మండలాభిషేకం చివరి రోజు మనకు పెదశేష వాహనం మీద, ఆ రోజు పెదశేష వాహనం మీద స్వామివారు ఊరేగింపుగా వెళ్ళడం అన్నది 3 అక్టోబర్కి సంబంధించినటువంటి విశేషం. ఈ యొక్క 16వ తారీఖు నాడు అంటే మన యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ముగింపు రోజు సాయంత్రం 5 నుంచి 6:30 వరకు గరుడ వాహనం మీద మలయప్ప స్వామివారు ఊరేగింపుగా వెళ్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెదశేష వాహనం మీద ఊరేగింపుగా వెళ్ళడం కూడా జరుగుతుంది. ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు. 5 రోజుల్లో ఆర్జిత సేవలన్నీ కూడా పూర్తిగా రద్దు.
శ్రీకాళహస్తి పొన్నాలమ్మ గుడి వద్ద అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న అతి పురాతనమైన రావి చెట్టు పిడుగుపాటుకు గురై రెండుగా చీలి విద్యుత్ వైర్లు మీద పడడంతో స్థానికులు ఇబ్బందికి గురయ్యారు. స్థానికులకు శ్రీకాళహస్తి ఆలయం వచ్చే భక్తులకు ఆటంకం కలగడంతో, దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్లో ఉండటంతో పొన్నాలమ్మ సత్రంలో వివాహం సందర్భంగా ఈ సంఘటన జరగడంతో సత్రంలో ఉన్న పిల్లలు వృద్ధులు మహిళలు భయాందోళన గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకపోవడంతో స్థానికులు కలగజేసుకుని సత్రం లోపల చీకటిలో ఉన్న మహిళలను పిల్లలను బయటకు తీసుకురావడం జరిగింది. ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.